తాను విదేశాల్లో ఉండగా తన భార్య కుమారుడికి జన్మనిచ్చిందని, ఆ బిడ్డకు తండ్రి ఎవరో తేలాల్సిందని విశాఖ చెందిన మదన్మోహన్ అడగటం సోమవారం హైదరాబాద్లో ఆయన ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడి, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్న తన భార్య శాంతి కుమారి గర్భం దాల్చిన విషయంలో ఓ పెద్ద ఆయన ద్వారా ఐవీఎఫ్ జరిగిందని, ఒకసారి పెద్ద ఆయనతో శారీరక సంబంధం ఉందని, ఆయన పేరు విజయసాయిరెడ్డి అని మరోసారి చెప్పినట్టు చెప్పుకొచ్చారు. శాంతి ప్రసవం జరిగిన ఆసుపత్రి రికార్డులో భర్త పేరు రాయాల్సిన చోట సుభాష్ రెడ్డి అని ఉందని, అతడి సంప్రదిస్తే తనకు ఎట్లాంటి సంబంధం లేదన్నారని, వివాదం తేలాలంటే వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు సుభాష్ రెడ్డికి డిఎన్ఏ పరీక్షలు చేయాల్సిందని అన్నారు. తనకు విడాకులు ఇచ్చినట్టు శాంతి చెప్తున్న మాటల వాస్తవం లేదని కేవలం మాయమాటలు చెప్పి సంతకం చేయించుకున్నారని చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు మెయిన్ డిఎన్ఏ టెస్ట్కి విజయసాయిరెడ్డి సిద్ధమా? ఖచ్చితంగా విజయసాయిరెడ్డి కనుక డిఎన్ఏ టెస్ట్ చేయించుకుని ఆయనది కాకపోతే ఇప్పుడు తన మీద పరువు నష్టంగా వేయచ్చు, క్రిమినల్ కేసు కూడా పెట్టచ్చు, క్రిమినల్ డెఫమేషన్ సూట్ వేయచ్చు. అలా కాకపోతే కేవలం మాటలకే పరిమితమైనట్టు అవుతుంది. ఏం జరుగుతుందో చూద్దాం.